ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమా మెళ్ళ మురళీ మనోహర్. ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలు, అనారోగ్యాలు, వ్యాధులు, వీటన్నిటికీ మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగేటటువంటి అతి సులువైన, విలువైన, సురక్షితమైన, శక్తివంతమైనటువంటి ఔషధాల తయారీలని, అలాగే సూచనలన్నీ తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది మూడు ముఖ్యమైన విషయాల గురించి. ఒకటి ఏమిటి, హైపర్ ఎసిడిటీ. అలాగే రెండోది, అప్పుడే అయినటువంటి గాయం. అంటే ఏదన్నా పని చేస్తున్నప్పుడు మన కోసుకుపోయిందనుకోండి, గాయం అయిందనుకోండి, ఎలాంటి ఔషధాన్ని వాడాలి అనేది తెలుసుకోబోతున్నాం. అలాగే మూడోది, చాలామందికి ఈ నోరు అలాగే గొంతు ఎండిపోతూ ఉంటాయి, ముఖ్యంగా నోరు డ్రై అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఎలాంటి ఔషధాన్ని వాడాలి, ఇలాగ ఈ మూడు సమస్యల గురించి తెలుసుకుందాం. ముందుగా హైపర్ ఎసిడిటీ, ఇది చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నా దగ్గరకు వచ్చేటటువంటి పేషెంట్స్లో దాదాపుగా ఒక 20-30% మంది ఈ ఎసిడిటీతోనే వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే అంత పెద్ద సమస్య ఇది. ఇది చిన్నపిల్లల్ని బాధిస్తుంది ఈ మధ్యకాలంలో, అలాగే ఇక యంగ్స్టర్స్ని అయితే సరే సరే టీలు, కాఫీలు, స్మోకింగు, ఆల్కహాలు, వీటన్నిటి వల్ల ఈ సమస్య బాగా పెరిగిపోతూ ఉంది. ఇక పెద్ద వయసులో కూడా ఈ సమస్య ఎక్కువగానే బాధిస్తూ ఉంది. అలాగే మహిళలకి సరే సరి, అంటే టైం సెన్స్ అనేది మహిళలకి తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే పనిలో పడి. దీంతో ఆ యాసిడ్ తయారయ్యి హైపర్ ఎసిడిటీ, అంటే యాసిడ్స్ ఎక్కువ తయారవుతాయి కాబట్టి ఎసిడిటీ వస్తుంది. దీని ముఖ్య లక్షణం ఏమిటి అంటే చెస్ట్ పెయిన్ ఉంటుంది, అంటే ఎపిగ్యాస్ట్రిక్ బర్నింగ్ అంటారు. దీన్ని హార్ట్ బర్న్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ అర్ధరాత్రి ఒక్కొక్కసారి మేలుకు వస్తుంది మంటతోటి. అలాగే కొంతమందికి తిన్న తర్వాత కొంతసేపటికి బాగా పుల్లగా పైకి తేన్పులు వస్తూ ఉంటాయి, మెతుకులతో కూడినటువంటి యాసిడ్లు పైకి పొంగుతూ ఉంటాయి. దీన్ని హైపర్ ఎసిడిటీ అంటారు. దీన్ని తగ్గించుకోకపోతే సకాలంలో ఆ తర్వాత అల్సర్ తయారయ్యి ఇంకా అనేక రకాల ఇబ్బందులు, ఆ తర్వాత దాని అల్సర్ నుంచి బ్లీడింగ్ జరిగి ఆ తర్వాత ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఇది క్యాన్సర్లోకి కూడా దారితీసే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి రోజు ఉండేటువంటి సమస్యే కదా అనేసి ఏదో ఒక యాంటాసిడ్ని మింగటం కాకుండా కారణాల దిశగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏమిటి, వేళ పొట్టును తినాలి, ముఖ్యమైనటువంటి సూచన ఇది. అలాగే కారం, పులుపు, మసాలాలు, ముఖ్యంగా పుల్లటి పదార్థాలు తగ్గించుకోవాలి. అలాగే బాగా వేడిగా ఉండేటువంటి ఆహారాలను కూడా తీసుకోకూడదు, సమశీతలంగా ఉండాలి. అన్నిటికీ మించి మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. తగ్గించుకుంటూ ఒక చక్కటి ఔషధం ఉంది, దీన్ని తయారు చేసుకుని వాడుకున్నాం. దీనికి మీకు కావాల్సింది శంఖభస్మం 1 గ్రాము. శంఖభస్మం అనేది ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. శంఖం ఉంటుంది కదా, ఈ శంఖం అంటే కాల్షియం కార్బోనేట్ ప్రధానంగా ఉంటుంది. దీన్ని కాల్సినేట్ చేసి దీన్ని పొడి రూపంలో, భస్మ రూపంలో అమ్ముతారు ఆయుర్వేద మెడికల్ షాపులలో, ఆయుర్వేద మందుల షాపుల్లో కూడా. శంఖభస్మం అనే పేరుతో దీన్ని తెచ్చుకోవాలి. ఇది మీకు 10 గ్రాములు అలాగా అమ్ముతూ ఉంటారు ఒక డబ్బాలో. కానీ మీకు కావాల్సింది ఒక డోసుకి ఎంత అంటే 1 గ్రాము. ఇలాగ శంఖభస్మం, అలాగే పుదీనా పలుకులు. ఇది ఈ పుదీనా పలుకులు కూడా మీకు క్రిస్టల్స్ లాగా దొరుకుతాయి మీకు. అలాగా మీకు మామూలుగా తాంబూలంలో కూడా దీన్ని వేస్తూ ఉంటారు పుదీనా పలుకుల్ని. మంచి లోపల నుంచి పిప్పర్మెంట్ లాంటి చల్లటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఈ పుదీనా పలుకులు 1 చిటికెడు, అలాగే తేనె 1 చెంచా. ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకోవాలి. 1 గ్రాము శంఖభస్మానికి 1 చిటికెడు పుదీనా పలుకుల్ని కలపండి. కలిపేసేసి 1 చెంచాడు తేనె కూడా కలపండి. అన్నిటినీ కలిపేసేసి చప్పరించి మింగేయండి. దీంతో ఒక ఆశ్చర్యకరమైన ఫలితం తెలుస్తుంది మీకు. లోపల మంట, అసౌకర్యం, ఈ ఫీలింగ్స్ అన్నీ తగ్గుతాయి. ఒక నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా వెంటనే మీకు ఈ హైపర్ ఎసిడిటీ తగ్గుతుంది. అయితే ఇది థెరాప్యూటిక్ కూడా. అంటే ఈ శంఖభస్మం ఏం చేస్తుంది అంటే లోపల ఉండేటువంటి యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేయడంతో పాటు కావాల్సిన కాల్షియాన్ని అందిస్తుంది. దీంతో పేగుల కదలిక సజావుగా జరుగుతుంది. ఇక పుదీనా మీకు తెలిసిందే, ఇది కూడా అంటే దీనికి కూడా ఈ డైజెషన్ని కరెక్ట్ చేసే నేచర్ ఉంది. ఇలాగా మీరు దీన్ని ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి. 1 గ్రాము శంఖభస్మానికి 1 చిటికెడు పుదీనా పలుకుల్ని కలిపేసేసి 1 చెంచాడు తేనె కూడా కలిపి చప్పరిచ్చి మింగండి. హైపర్ ఎసిడిటీ ఒక మ్యాజిక్ జరిగినట్టుగా మీకు అప్పుడు స్పాట్లో కంట్రోల్ అవుతుంది. ఇక మరొక మెడికల్ ఎమర్జెన్సీ, గాయం అవటం. దీన్ని ఆయుర్వేదంలో సద్యోవ్రణం అంటారు. సద్యం అంటే ఏంటంటే అప్పటికప్పుడు గాయం అవటం. ఇది ఎవరికైనా జరుగుతుంది, ముఖ్యంగా ఫ్యామిలీ మెడిసిన్ అంటాం. అంటే ఏంటంటే
ఫ్యామిలీలో ఇలాంటి ఎమర్జెన్సీస్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? చక్రదత్త చెప్పినటువంటి ఒక చక్కటి చికిత్స తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది కర్పూరం పొడి 1-5 గ్రాములు, అలాగే నెయ్యి 5 గ్రాములు, ఇలా సిద్ధం చేసుకోండి. ఈ కర్పూరం మీకు 2 రూపాల్లో దొరుకుతుంది. ఒకటేమిటి, హారతి కర్పూరం. మామూలుగా మనం దేవుడికి హారతి ఇవ్వడానికి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి కదా, అది. రెండోది ఏంటి, పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం లోపలికి మనకి లడ్డూల తయారీకి వీటికి వాడుతూ ఉంటాం. నిజానికి ఈ పచ్చకర్పూరం అనేది థెరాప్టిక్, అంటే దీన్ని ఒక చెట్టు నిర్యాసంగా అమ్ముతూ ఉంటారు. అసలైన దాన్ని తెచ్చుకోవాలి. మీరు పైకే కాబట్టి మనం వాడేది ఏదైనా పర్వాలేదు. అంటే కర్పూరం పొడి 1-5 గ్రాములు, నెయ్యి 5 గ్రాములు, ఇలా సిద్ధం చేసుకోండి. 5 గ్రాముల ఈ కర్పూరానికి, ముద్దకర్పూరం కానీ పచ్చకర్పూరానికి కానీ 5 గ్రాముల నెయ్యి కలపండి. కలిపేసేస్తే రెండు అలా కలుపుతూ ఉంటే మీకు పేస్ట్ లాగా, ఒక ఆయింట్మెంట్ లాగా అవుతుంది. దీన్ని మీకు ఎక్కడైతే తెగి గాయమైందో అక్కడ ఆయింట్మెంట్ లాగా పుయ్యండి. ఇలా రోజుకి 2 సార్లు ఒక 5-6 రోజులు చేస్తే ఆ అప్పుడైనటువంటి గాయాలు, అంటే సంజీవ్రణాలు త్వరగా తగ్గుతాయి. ముఖ్యంగా దీని ప్రత్యేకత ఏమిటంటే అక్కడ మచ్చబడకుండా తగ్గుతుంది. ఇక ఇలాంటిదే చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే నోరు ఎండిపోవడం, అలాగే గొంతు ఎండిపోతూ ఉంటుంది. చాలామంది పెద్ద వయస్కులలో ఇది గమనిస్తూ ఉంటాం. ఇలాగా ప్రధానంగా దప్పిక వల్ల నోరెండిపోవచ్చు, లేదా ఇతర వ్యాధుల వల్ల అవ్వచ్చు, ఏదన్నా మందులు వాడుతున్నప్పుడు జరగచ్చు. ఏదైనా కానీ నోరు ఎండిపోవటం అనేది పెద్ద అసౌకర్యం. దీన్ని తగ్గించే ఒక చక్కటి చికిత్స తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది తేనె 1-2 చెంచాలు, అలాగే నిమ్మరసం 2 చెంచాలు, ఇంకా ఆసక్తికరమైన పదార్థం నల్ల ఉప్పు, చాలా నమక్ 1 చిటికెడు, అలాగే నీళ్లు 1 గ్లాసు, ఇలా సిద్ధం చేసుకోండి. తయారీ చూద్దాం. 1 గ్లాసు నీళ్ళకి 2 చెంచాలు తేనెను కలపండి, అలాగే 2 చెంచాలు నిమ్మరసాన్ని పిండండి, ఇంకా 1 చిటికెడు నల్ల ఉప్పును కూడా కలపండి. అన్నిటినీ కలిపి తాగేయండి. దీంతో ఈ అతి దప్పిక తగ్గుతుంది. ముఖ్యంగా ఎండల వల్ల, వీటి వల్ల నోరంతా ఎండిపోవటం, గొంతు లోపల మంటగా అనిపించటం, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ఈ డ్రై మౌత్ సిండ్రోమ్కి దీన్ని గుర్తుపెట్టుకొని వాడుకోండి. 1 గ్లాసు నీళ్ళకి 2 చెంచాల తేనెని, అలాగే 2 చెంచాల నిమ్మరసాన్ని, 1 చిటికెడు నల్ల ఉప్పుని కలిపేసేసి తాగాలి. మంచి రుచిగా ఉంటుంది, అంటే ఉప్పుగా పుల్లపుల్లగా చాలా బాగుంటుంది. ఇలా దీన్ని తాగితే అతి దప్పిక తగ్గుతుంది, అలాగే డ్రై మౌత్ సమస్య తగ్గుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సయత్కంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం.